కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి దేశంలోని సామాన్య మరియు పేద ప్రజలపై వేస్తున్న ఆర్థిక భారాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పెనుగొండ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సామాన్య పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు। కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసి అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న సామాన్య పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరిన్ని ఆర్థిక భారాలు మోపి దేశ ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు। కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమన్నారు। తక్షణం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు హనుమయ్య, వెంకటేష్, చాంద్ బాషా, మెహబూబ్, శ్రీకాంత్ గంగరాజు, అతావుల్లా తదితరులు పాల్గొన్నారు।